श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। భక్తులందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా శుభోదయము శుభాకాంక్షలతోటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా తెలియజేయడమైనది. ప్లవనావన సంవత్సరము వైశాఖ మాసము జ్యేష్ఠ మాసము జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. 11వ రాశి అయినటువంటిది కుంభరాశి వారికి ఈ జూలై మాసం నందున ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము. కుంభరాశి వారికి ఘాతవారము గురువారము, గురువారం రోజున కుంభరాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. కుంభరాశి వారికి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు. శనేశ్వరునికి ప్రీతికరంగా కిలుంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి నలుపు రంగు వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే, అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది, మృత్యువు దరి చేయకుండా కాపాడుతారు. అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన ఎడల శనేశ్వరుని యొక్క అనుగ్రత బాగా ఉంటుంది. కుంభరాశి వారికి ధనిష్ఠ నక్షత్రము 3-4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి. మీరు ధనిష్ట నక్షత్ర జాతకులైనచో అధిపతి వచ్చేసి కుజుడు కాబట్టి పగటరత్నం ధరించవచ్చును. మీరు శతభిష నక్షత్ర జాతకులైనచో అధిపతి రాహువు కాబట్టి గోమేధిక రత్నం ధరించవచ్చును. మీరు పూర్వాభాద్ర నక్షత్ర జాతకులైనచో అధిపతి గురుడు కాబట్టి కనకవశ రాగం ధరించవచ్చును. ఈ రాశివారు ఈ నక్షత్ర జాతకులైనచో ఆ రత్నాన్ని ధరించిన ఎడల మీకు అనుకూలమైన ఫలితాలు రాగలుగుతాయి. ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి, ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. కుంభరాశి వారికి ఈ జూలై మాసమునందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన కోపం అధికంగా ఉంటుంది, మాట్లాడితే విరోధాలు అన్నట్లుగా ఉంటుంది, ఏమి మాట్లాడినా కూడా ఎదుటివారికి తప్పులాగే అనిపిస్తుంది. మీ యొక్క మాటల పౌరుషమైన మాటల వలన ఎదుటివాళ్ళు బాధపడి మీకు అనేక నష్టాలు కష్టాలు కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది, ఆరోగ్య భంగములు ఎక్కువగా ఉంటాయి, స్నేహితులతో కూడా విరోధం అన్నట్లుగా ఉంటుంది, బంధుమిత్రులతో కూడా విరోధం అన్నట్లుగా ఉంటుంది. స్థాన మార్పులు గృహ మార్పులు తప్పవు, వాహన ప్రమాదాలు హెచ్చుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఈ మాసం మీరు ఉండాల్సి వస్తుంది. కాబట్టి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన సాధ్యమైనంత వరకు దేవీ భాగవతం పారాయణ చేసుకునేటల ఆంజనేయ స్వామివారి యొక్క హనుమత్ బడబాన స్తోత్రము కానీ, ఆంజనేయ స్వామి దండకం కానీ, సుందరకాండ పారాయణ కానీ, హనుమాన్ చాలీస పారాయణ కానీ చేసుకునేటల గురుచరిత్ర పారాయణ చేసుకోవడం వలన, రుద్రపారాయణ చేసుకోవడం వలన, విష్ణు సహస్రం పారాయణ చేసుకోవడం వలన ఈ చెప్పినటువంటి సమస్యలను కూడా మబ్బు వీడినట్లు వీడిపోతాయి. మీరు ధనం వెచ్చించి పూజలు చేసుకునేటల అనగా చండీ హోమం చేసుకోవడం వలన, ఏకాదశి రుద్రాభిషేకాలు చేసుకోవడం వలన, రుద్రహోమం జరిపించుకోవడం వలన, సుదర్శన హోమం జరిపించుకోవడం వలన చాలా వరకు సమస్యలను కూడా మబ్బు వీడినట్లు వీడిపోతాయి. మీరు ఇదివరకు ఏ విధంగా జీవితాన్ని అనుభవించారో ఆ విధంగా మీ యొక్క జీవితాన్ని ఆనందభరితంగా చేసుకోగలుగుతారు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకునే వలన, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ.